పాట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు దినేష్ కుమార్ బృందం. ఈ రోజు వాళ్ళు మనకి పాటలు పాడబోతున్నారు. వాళ్ళ జీవితంలో ఎన్నెన్ని అనుభవించి ఈ స్థాయికి వచ్చారో వాటి గురించి తెలుసుకుందాం. సిఎంటీవీ ప్రేక్షకులకు మీ గురించి చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు జంజల్ల దినేష్ కుమార్. మేము బెల్లంపల్లి నుండి వచ్చాము. దాదాపు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఉద్యమ పాటలతోని మా ప్రస్థానం మొదలైంది. అది రాను రాను జానపదాల వైపు మళ్ళింది. ఉద్యమం తర్వాత జానపదాలతోని మేము అలరిస్తూ వస్తున్నాము. ముందుగా మన కోసం ఒక భక్తి పాట. నిన్ను చూడక నేనుండగలనా, నీ చింతకు రాకుండగలనా, ఈ దేహం నీదు ప్రసాదం, నా ప్రాణం నీ ఉపకారం, నా ప్రాణం నీ ఉపకారం. అయితే నేను బేసిక్గా డ్యాన్సర్గా ఉండే. మా మాస్టర్ నా దాంట్లో ఉన్న సింగింగ్ను చూసి అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైన సమయంలో నన్ను స్టేజ్ల మీద పాడించడం మొదలుపెట్టారు. అతని పేరు శ్యామ్ కుమార్ యాదవ్. ఆ విధంగా నేను తెలంగాణ ఉద్యమం వైపు నడవలసి వచ్చింది. ఆ ఉద్యమంలో బెల్లంపల్లి చుట్టుపక్కల కానీ నాతో పాటు మా మ్యూజిక్ సపోర్ట్ కానీ నా దాంట్లో ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దడానికి మా భీమా కుమార్, అలాగే సీనన్న, అలాగే రవి, ఇలా అందరూ నాతో సహకరించి నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా మనతోని కోరస్ బృందంలో వీళ్ళందరూ ఉన్నారు. అలాగే ఈ మధ్యలో నన్ను జానపదాల వైపు మళ్లించి అలాగే పలు స్టేజ్లలో నాకు అవకాశం కల్పిస్తున్న తెలంగాణ జానపద కళాకారుల ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జు మధుకర్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మన సిఎంటీవీ ఛానల్ కోల్ మైన్స్ టెలివిజన్స్ కాబట్టి సింగరేణిలో వాళ్ళు పడే కష్టాలు, బాయిల మీద బాయిల కార్మికులు దిగి వాళ్ళు లోపల గాలి ఆడకుండా వాళ్ళు పడే కష్టాలను నేను ఒక పాట ద్వారా వివరించాలనుకుంటున్నాను.
అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా నా సింధూరన్నా కలుసున్న గుర్తులు ఏవన్నా నా సింధూరన్నా అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా నా సింధూరన్నా కలుసున్న గుర్తులు ఏవన్నా నా సింధూరన్నా విషవాయువులు అడలు కొట్టుతుంటే నా సింధూరన్నా కార్మికులు పడే కష్టాలను మనం ఈ పాట ద్వారా తెలుసుకోవచ్చు మేడం.
కళలు కళల కోసం కాదు సమాజం కోసం అని అంటారు, మరి మీ పాటలు కళల కోసమా లేదంటే సమాజం కోసమా? మా పాటలు సమాజం కోసమే, సమాజాన్ని మార్చడానికే. ఈ మధ్య సినిమాలు మోజులో పడి అందరూ వివిధ రకాలుగా హెయిర్ స్టైల్లు, వివిధ రకాలుగా వాళ్ళు చెడ్డీలు తొడుక్కొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సినిమాల ప్రభావం యూత్ మీద ఏ విధంగా పడుతుంది అనేది ఒక చిన్న పాట ద్వారా మీకు వివరిస్తాను. పోకిరి సినిమాను చూసి మా పోరాడు గల్లీలో గుండా ఇండు, మా గుండెల్లో గుణపమ ఇండు, చదువుకొని సక్రమంగా ఉండమంటే విక్రమార్కుడు చూసొచ్చిండు, అక్రమాలకు అలవాటయ్యిండు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో దర్శక నిర్మాత కార్యక్రమానికి స్వాగతం. సృష్టికి మూల రూపం అమ్మ, సృష్టికి ప్రాణం పోసింది అమ్మ. అమ్మ గురించి మీరు ఏమైనా పాటలు రాశారా, పాడారా? ఖచ్చితంగా రాయలేదు కానీ సేకరణ పాట, మాటల తిరుపతి రాశాడు ఈ పాట. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. పోసినది రెండక్షరాల ప్రేమ, తన గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా. సకల చరాచర జీవరాశుల కొలువు తీరినది నీ రూపం, చనువాలతో అనురాగం పంచి కమ్మతనం నీ జన్మ గుణం. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, ఉంటే మరి నాన్న కూడా ఏం తక్కువ కాదు. నాన్న అమ్మ 9 నెలలు మోసి మనకు జన్మనిస్తే అక్కడి నుంచి వెళ్ళి మనల్ని కాపాడుకుంటూ వచ్చేది నాన్న. అలాంటి నాన్న మీద నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. Oh,
అయితే ప్రతి పురుషుడు తన భార్యను ఏ విధంగా చూసుకోవాలి, ఎట్లా ఉండాలనే దాని మీద జయరాజ్ అన్న ఒక అద్భుతమైన పాట రాశాడండి. దాన్ని నా నోటి ద్వారా మీకు వినిపిస్తాను. చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని నవ్వులలో పున్నమి వీయాలి, చెలిని హృదయములో ఊయలలు కృష్ణుడనై నీకు సవతుల తేలేను, రాముడనై
మనం ఒకటై రిన ఎగరాలి. మీరు ఎన్ని పాటలు ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు, అవి ఎక్కడెక్కడ పాడారు? నేను ఎక్కువగా తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు పాడాను మేడం, కానీ దానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. అయినా నాకు స్టడీ ఉంది కాబట్టి నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ అలాగే ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు కాకపోయినా నాతోని నాకు మ్యూజిక్ సపోర్ట్గా ఉన్నటువంటి నాకు సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్లకు ఆధారం చూపెడితే బాగుంటుందని నేను మా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. సాంస్కృతిక సారథిలో ఇచ్చారు, నేను బెల్లంపల్లిలో చేయని ప్రోగ్రాం లేదు టీఆర్ఎస్ వాళ్ళ తరఫున, కాబట్టి మాకు ప్రభుత్వం ఏమన్నా అవకాశం కల్పించి నాకు కాకపోయినా మా అనుచరులకన్నా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రోత్సాహం ఎటువంటిది లేదంటారా, లేదంటే ఉంది అంటారా? ప్రోత్సాహం ఉంది మేడం, ప్రోత్సాహం ఉంటేనే మేము ఇంతవరకు వచ్చాం. ప్రోత్సాహం నాకు ఇంట్లో తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, నా భార్య ద్వారా కావచ్చు, మా తమ్ముడు చెల్లి ద్వారా కావచ్చు, ప్రోత్సాహం అన్నింటా ఉన్నది. కాకపోతే ఏంటంటే ఎవరి ఇప్పుడు నేను బయట పాడినప్పుడు ఎవరి వాడకానికి వాళ్ళు వాడుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవసరానికి వినియోగించుకుంటున్నారు, అప్పటి మందం చేస్తున్నాం అంతే అయిపోతుంది. కాకపోతే మాకు ఒక కళాకారుల తరఫున మాకు ఒక ఉద్యోగం కల్పించి మాకు స్టడీ కూడా ఉన్నది కాబట్టి దాంతోపాటు మాకు స్టడీకి తగ్గ జాబులు ఇస్తే బాగుంటుంది. నేను ఇది నేను కోరింది న్యాయమైన కోరికనే. మేము చాలా కష్టపడ్డాం అది అందరికీ తెలుసు, ఇంకా వృధా కాలేదు అనుకుంటున్నాం. అది ఇప్పటి వరకు ఇక్కడి వరకు వచ్చామంటే మేము గ్రేటే అనుకుంటున్నాం. కాకపోతే మనం ఎక్కువ ప్రోగ్రామ్స్కి పోయి వచ్చేటప్పుడు ఇది లేట్ అవుతుంది, ఇంట్లో అప్పుడు బాధపడుతూ ఉంటారు, ఇంకేం వస్తలేదు బాబుకి, ఇంకేం ఇస్తలేరు అది ఇదని. కాకపోతే మా ప్రయత్నం మేము చేస్తున్నాం. నేను కళారూపకంగా కాకపోయినా వేరే ఏదైనా జాబ్ సాధించాలి నాకున్నది. నేను ఎంఏ బీఈడి చేశాను, నాకు కొన్ని ఎగ్జామ్లో త్రుటిలో జాబ్ మిస్ అయింది. ఈ టీఎస్ఎస్లో నాకు రాణి కౌన్సిల్ నేను సరిగా పాడడం లేదు. కాకపోతే ఒక మొన్న జరిగిన స్టేట్ లెవెల్ మొన్న డిస్ట్రిక్ట్ లెవెల్ యువజనోత్సవాల్లో నేను పాల్గొనడం జరిగింది. అది జానపద కళాకారుల ఇన్ఛార్జ్ మధు గారి ప్రోత్సాహంతో ఆయన పాడమని అంటే నేను పాడడం జరిగింది. వాళ్ళు స్టేట్కి సెలెక్ట్ చేశారు, అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. దాదాపు ఒక 2 సంవత్సరాలు నేను పాడలేదు, అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత చూడాలి మరి ఏమైద్దో దేవుని. ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు? పాటలు అంటే లెక్క లేదు మేడం, అంటే చెప్పలేము. ఇప్పుడు సందర్భాన్ని బట్టి పాట వస్తూ ఉంటుంది, దాన్ని బట్టి మనం పాడేయడం అంతే. మరి అందులో నుంచి మీకు అంటే ఒక పాట నచ్చి ఉంటుంది కదా, అదేమైనా ఉందా? నచ్చడం అంటే మేడం నేను ఎక్కువ సామాజిక పరంగా పాడుతూ ఉంటాం మేడం మేము, ఎందుకంటే ఇప్పుడు ప్రజల కష్టాలను లేకపోతే వారి బాధలను చూసి ఆ విధంగానే నేను తెలంగాణ ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి నేను పాటలలో రావడం జరిగింది. లేకపోతే నేను ఇప్పుడు డ్యాన్సర్గానే ఉండేది. ఆ విధంగా నేను ఈ జానపదాలు కానీ పాడడం కానీ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక జానపదం పాట వినిపిస్తాను. లబ్బలాగులోడు దుబ్బ దుత్తురోడు సక్కని పుల్లోడే నా మోహనలాలి, సక్కని పుల్లోడే నా మోహనలాలి.
మరికొన్ని పాటలు వినే ముందు చిన్న విరామం. తిరిగి మన ఊరు మన పాట కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు అన్నీ వాడారు, సమాజం గురించి కానీ, భార్యాభర్తల గురించి కానీ, స్త్రీ గురించి, తల్లి గురించి, నాన్న గురించి వాడారు కాబట్టి సరదాగా బావమరదలు కానీ లేదంటే అబ్బాయి అమ్మాయి గురించి కానీ పాటలు. ఓకే మ్యామ్, తప్పకుండా. అయితే బావమరదల గురించి చాలా ఉన్నాయి, దాంట్లో నాకు నచ్చిన పాట అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా. ఓ అందమైన దానా చందమామలాంటి దానా, ఓ అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా. నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా. నీ అందమంతా చూసి నే మురిసిపోయా జానా. మలుచుకోవాలి పాటని అడిగేశారు. మరి చిన్నపిల్లల గురించి అంటే వాళ్ళ వచ్చేసి అల్లరి కానీ వాళ్ళ జ్ఞాపకాలని పెద్ద అయిన తర్వాత వాటి గురించి మీకు ఏమైనా? చిన్నపిల్లలు అంటే మనం చిన్నప్పటి నుంచి వెళ్ళి మనం చూసి చేసిన జ్ఞాపకాలు, మనం ఆడిన గుర్తులు అవన్నీ తలుచుకుంటూ ఒక అద్భుతమైన పాట ఉంది మేడం, అది బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా. బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా. బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా. యాడికి పోతావా
పండుగలో పుట్టుకుని సెడు ఒక తైరు బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా కాళ్ళకు గజ్జలు మోకాళ్ళ కొడుకల్లు ఇప్పుడు అనిపిస్తే అప్పుడే ఎంత మంచిగా ఉండేది అని మళ్ళీ అక్కడికి పోవడానికి కూడా అవకాశం ఉండేది అట్లాంటి బాల్యం అంటే ప్రకృతి గురించి అంటే నేడు మానవుడు ఇప్పుడు ఈ ఎండాకాలం అంటే మనకు దాదాపు ఉండలేని పరిస్థితి ఉంటుంది. మానవుడు విపరీతంగా చెట్లను నరుక్కుంటూ తన శైలిలో తాను వెళ్ళిపోతున్నాడు. మరి చెట్లు కూడా తనకు చేతులుంటే నరకనిచ్చేటియా, తనకు చేతులుంటే మానవుని గొడ్డలతో నరకనిచ్చేటియా అని ఆ చెట్లు తమ బాధను వెళ్ళబరుచుతున్నాయి. నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనుక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని నరికేటాడావాని మనుగడను సాధించువాడా, వృక్షాన్ని రా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. తల్లి ఎదను చించుకొని ముక్కనై పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను చించుకొని ముక్కనై పురుడు పోసుకొని, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా, వృక్షాన్ని రా నేను వృక్షాన్ని రా మానవాళికి ప్రాణ భిక్షాన్ని రా. Thank you.
ఆదుకుంటి వృక్షాన్ని రా, నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ విషాన్ని రా, వృక్షాన్ని రా, నేను వృక్షాన్ని రా, మానవాళికి ప్రాణ విషాన్ని రా, సంపత్తురా నన్ను సంపత్తురా, సంపత్తురా నన్ను సంపత్తురా, మీ బ్రతుకుట్లో చీకట్లు నింపొద్దురా. చివరిగా ఒక జానపదాల రిమిక్స్ ను మీకు వినిపిస్తానండి. ఇప్పుడు అన్ని గిబ్బా గిబ్బా పెట్టుకొని వెళ్తుంది, అలాంటి ఇప్పుడు ఒక జానపదాల రిమిక్స్ ని మీ ముందు ఉంచుతానండి. ఇటువంటి అవకాశం మాకు దొరికినందుకు థ్యాంక్ యూ మేడం. అత్తవారింటికి పోతున్నావమ్మా లచ్చువమ్మా, మామూలు
మధ్యలో మారెళ్ళు మానేటి గడ్డ విద్య నేర్పినవాడా వీరనుమల్లు బుద్ధి చెప్పినవాడా పూనంచారి మణికు 10,000 దండాలే స్వామి అదే విధంగా ¡Gracias!
అవకాశం ఇచ్చినటువంటి సీఎం టీవీ వారికి, అలాగే మేము బెల్లంపల్లి నుండి తీసుకొచ్చిన ప్రవీణ్ అన్నకు, అందరికీ నాకు సపోర్ట్ చేసినటువంటి మా మాస్టర్ శ్యామ్ కుమార్ యాదవ్ గారికి, అలాగే మా మ్యూజిక్ సపోర్టు మా మాస్టర్ మ్యూజిక్ మాస్టర్ కుమార్ భీమా గారికి, అలాగే రవి డబ్బిస్టు అండ్ సింగర్ సీనన్న తొగరి శ్రీనివాస్ సింగర్, అలాగే జై శ్రీ సింగర్ గారికి ధన్యవాదాలు. కూడా మీకు మీ ఛానల్కి మీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముందుగా మేము మీకు ధన్యవాదాలు తెలపాలి. సీఎం టీవీ కోసం ఒక్క పాట ఆడమన్నా, ఎంత మంచి పాట ఆడారు. నాకు తెలిసి ఈ వారం మన సీఎం టీవీ ప్రేక్షకులందరికీ డీజే వాగుతూ మీ కళా సంఘం మీ బృందం మా దగ్గరకు వచ్చి ఇంత మంచి సమయాన్ని కేటాయించినందుకు మీ బృందం అందరూ ఉన్న ఎత్తుకు ఎదగాలని మా సీఎం టీవీ బృందం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ప్రేక్షకులు కూడా కోరుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ తరఫున కూడా మీకు ధన్యవాదములు. సో ఈ వారం మనం మన సీఎం టీవీ మన ఊరు మన పాట కార్యక్రమం చూసి మీరు అందరు ఎంజాయ్ చేశారు కదా. సో ఈ వారం మన ఊరు మన పాట కార్యక్రమంలో మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ పాటలు విని సంతోషించారు కాబట్టి మరొక వారం మరి ఇంకో బృందంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. పాట ఆడమన్నా, ఎంత మంచి పాట ఆడారు. నాకు తెలిసి ఈ వారం మన సీఎం టీవీ ప్రేక్షకులందరికీ డీజే వాగుతూ ఉంటుంది. మీ కళా సంఘం మీ బృందం మా దగ్గరకు వచ్చి ఇంత మంచి సమయాన్ని కేటాయించినందుకు మీ బృందం అందరూ ఉన్న ఎత్తుకు ఎదగాలని మా సీఎం టీవీ బృందం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ప్రేక్షకులు కూడా కోరుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ తరఫున కూడా మీకు ధన్యవాదములు. ఈ వారం మన ఊరు మన పాట కార్యక్రమంలో మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ పాటలు విని సంతోషించారు కాబట్టి